ఏనుగు దూరే కంతలు కాదు చీమల దూరే కంతను కూడా గట్టిగా పట్టుకోవాలని మసూరేంద్ర గారి సూక్తి. చూడు ఇద్దరు రౌడీలు వాళ్ళకి పేమెంట్లు ఎంత నష్టం చెప్పు. అదే నువ్వు అడగగానే చెప్పుంటే నాకింత బడ్జెట్ అయ్యేది కాదు కదా. రామయ్య వచ్చావా తల్లి వచ్చావా రా 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 రే గుడుగుబుట్టు. ఏమిటమ్మా అలా విసిరుగుట్టావు ఏమిటి ఇదంతా కోపమే. కోపంలో ఉండేవాళ్ళని కూల్ చేయాలంటే వాళ్ళు ఖుషి ఏ పని ఏదైనా చేయాలని మా సురేంద్ర చెప్తూ ఉంటాడమ్మా. ఉండు ఇప్పుడే ఆ పని చేస్తాను. అరే రౌడీసు మీ క్యారెక్టర్స్ అయిపోయాయి కానీ ఆ అమ్మాయిని వదిలేసి ఇంటికి పోండి. విన్నావుగా అమ్మా రామయ్య కూతుని వదిలేశారు. ఆర్ యు హ్యాపీ? ఏంటి మళ్ళా చూస్తావు? చావు కొట్టాక చెవులు ముయ్యాలని గాయం చేశాక మందు రాయాలని మా సురేంద్ర గారు శుభాషితాలు రాశాడమ్మా. నీకేం కావాలి? ఉన్నదంతా నువ్వే లాక్కున్నావు కదా. నన్ను మోసం చేసి ఆస్తి మొత్తం రాయించుకున్నావు కదా. ఇంకా ఎందుకు నా వెంట పడుతున్నావు? ఇప్పుడు నీ దెబ్బ కొట్టగానే నా కర్మ ఇంతే లేని వెళ్ళిపోలేదు కదా. నాకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళికావు. మరి నేను ఎలా ఊరుకుంటాను? అసలే మెంటలోని నన్ను కలిగితే ఊరుకుంటానా చెప్పు. పైగా నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూపించద్దు. అందుకే నా క్యారెక్టర్ ఎక్స్టెండ్ చేశా. ఏంటి అర్థం కాలేదా? అందుకే ఎదురువాళ్ళు చెప్పేది పూర్తిగా వినాలి అని మా సురేంద్ర గారి సూక్తి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నేను ఆస్తి రాయించుకున్నాను ఫోన్లే అని ఊరుకోలేదు కదా. నా మీద కేసు పెట్టాలని లాయర్ చుట్టూ తిరుగుతున్నావు. బోర్డు మెంబర్స్కి లెటర్ పెట్టావు, వాళ్ళేమో నన్ను కంపెనీలోకి ఎంటర్ కానివ్వటలేదు. రెండు సంతకాలు పెట్టి కంపెనీలో నాకు పవర్ ఇచ్చావనుకో దాంతో ప్రాబ్లం సార్. ఈ పేపర్ల మీద సంతకం పెట్టు చూడు. చింపేశావా? మా ఆఫీసులో అసలే పేపర్ల కరువు అమ్మా. ఒక పేపర్కి రెండు వైపులా ప్రింట్ తీస్తే బడ్జెట్ కంట్రోల్ అవుతుందని మా సురేంద్ర గారి సూక్తులు ఒకటి. అనవసరంగా పేపరు ప్రింటు వేస్ట్. సర్లే అమ్మా, నీకోసం ఇంకో ప్రింట్ తీస్తాను, దాని మీద సంతకం చేయదు కాని. నా ప్రాణం పోయినా సంతకం చేయను. ఒక మనిషి ఒకసారి మోసపోతాడు, పదే పదే మోసపోడు. ఏమిటమ్మా నీ చేదస్తం? అసలు తప్పంతా నీది. మోసపోతే అన్నింటిలో మోసపోవాలి కానీ ఇందులో పోయినా అందులో ఉంచుతారని ఎలా అనుకుంటున్నావు? ఒకసారి రోడ్డు పడేయాలని ఫిక్స్ అయిపోయిన తర్వాత బ్యాలెన్సులేం పెట్టకుండా అన్నీ ఒకేసారి రాయించుకోవాలని మా సురేంద్ర గారు నెత్తి నూరు బాధకు చెప్పేవారు. నేనే వినలా. ఇప్పుడు ఆస్తి విషయంలో మోసపోయావు, మరి కంపెనీ విషయంలో కూడా వదిలేయచ్చు కదా. అక్కడి నుంచి ఆవేశపడతావు. వదిలే, అన్నీ వదిలేసి బయటికి పోయి బతికేసేయి. అంతేగాని ఇలా ముండితనం చేస్తే ఎలా? నీలాంటి వాణ్ణి నమ్మటం నాది తప్పు. సొంత బాబా ఇలా అభిమానించినందుకు నన్ను నట్టిట్లో ముంచావు. నువ్వు అసలు మనిషివే కాదు, రాక్షసుడివి. ఎస్ కరెక్టే, నేను రాక్షసుడినే. పులిని నమ్మటం ఆవు బుద్ధిహీనతనం. ఆవు పులి కథలో పులి ఆవును చూసి పాపం అనుకుందేమో, కానీ కథలో అలాంటి ఉండవు. విత్ ఇన్ సెకండ్స్లో బాండింగ్లు బ్లాస్ట్ అయిపోతాయి. నువ్వెంత ఆవేశపడినా నేను నవ్వుతూనే ఉంటానమ్మా. ఇక్కడ నవ్వి
ఆ తర్వాత ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొడతాను. మనిషి భయం అంటే ఎలా ఉండాలో తెలుసమ్మా. ఆఫీస్ బాయ్తో మాట్లాడినా ఏం కొంపలు మునుగుతాయో అని ఉనికిలా చేయాలని మా సురేంద్ర గారి సూక్తి. అమ్మా కొత్త ఐడియాలతో మళ్ళీ ప్రింట్ తీసుకొస్తా. అరే పదండి పదండి. ఇప్పుడు నీ అడ్రస్ తెలిసింది కదా, మళ్ళీ కలుద్దాం. అమ్మా ఈ దుర్మార్గుడు ఇంకా మిమ్మల్ని వదలట్లేదేంటమ్మా? ఏం చేస్తాను రామయ్య, ఎంత జాగ్రత్తగా పెంచినా పాము కాటేస్తుంది, పులి పంజా విసురుతుందని తెలుసుకోలేకపోవటం నా తప్పు. నా పోరాటం నా కోసం కాదు, నన్ను నమ్మిన నీలాంటి వాళ్ళ కోసం. అతను దేనికైనా తెగించే రకం. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు, వస్తాను. కమాన్ భరత్, ఏంటి ఈ టైంలో ఇక్కడ ఉన్నావ్? అరే ఎందుకు భరత్ డల్గా ఉంటావు? నువ్వు డల్గా ఉంటే ఓడిపోయినట్టే తెలుసా? ఒక మనిషి మన మధ్య లేకపోయినా ఆ మనిషి గురించే మనం ఆలోచిస్తున్నా, లేదా ఆ మనిషి గురించి మనం బాధపడినా భయపడినా సరే అవతల మనిషి గెలిచినట్టే తెలుసా? నాది గెలుపు ఓటమో నాకే అర్థం కావట్లేదు. ఇదిగో ఇవి చూడు, ఇవి ఆ చంద్రిక వస్తువులు. ఇవి చూస్తుంటే ఎక్కడ లేని కోపం వస్తుంది. ఏవైతే నేను మళ్ళీ గుర్తు చేసుకోవడానికి బాధపడతానో అవే అవే మళ్ళీ నా కళ్ళ ముందు కనిపిస్తుంటే బాధ కలుగుతుంది. కమాన్ భరత్, ఆఫ్టర్ ఆల్ ఇవి వస్తువులు, ఇవి చూసి నువ్వు ఇంత డల్ అయితే ఎలా? వీటిని తీసి విసిరి అవతల పారే, వీటితో పాటే ఆ జ్ఞాపకాలు కూడా ఎగిరిపోతాయి. అసలు నువ్వు రోజురోజుకి ఎలా అయిపోతున్నావో తెలుసా? ఇలాగైనా ఉండేది, కనీసం ప్రాక్టీస్కి వెళ్లడం లేదు. తప్పు చేసిన మనిషిని బయటికి తరిమేశావు, మంచి పని చేశావు కదా. ఇంకేంటి భరత్, దాని గురించి నువ్వెందుకు ఆలోచించాలి? చంద్రికే కాదు రుద్ర, అమ్మని కూడా మర్చిపోలేకపోతున్నాను. చివరికి అమ్మ కూడా నన్ను అర్థం చేసుకోలేదనే బాధ నా మనసుని పిండేస్తుంది తెలుసా. ఎంతసేపటికి ఆ చంద్రికే అమ్మకి మంచిదైంది, కన్న కొడుకుని నేను మాత్రం పరాయివాణ్ణైపోయాను. తప్పు చేసినట్టు అంత రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినా అమ్మ ఆ చంద్రికని పల్లెత్తు మాట కూడా అనలేదు. అది నన్ను మరింత బాధ పెడుతుంది రుద్ర. చివరికి అమ్మకి తలకొరివి పెట్టే అవకాశం కూడా లేకుండా పోయింది. దీనంతటికీ కారణం ఎవరు? ఆ చంద్రికే కదా. భరత్ కామ్ డౌన్, నువ్వు ఈ విషయాల గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిదని నా అభిప్రాయం. ప్లీజ్ భరత్ నా మాట విను, అంతా వదిలే. సరే పద, ఎక్కడికైనా బయటికి వెళ్దాం రా. వద్దురుద్రా, నాకు ఒంటరిగా ఉండాలనుంది. లీవ్ మీ అలోన్. అరే నిన్నిలా చూస్తుంటే నాకు భయంగా ఉంది భరత్.
నువ్వు ఏమవుతావో అనిపిస్తుంది. నాకేం కాదు. ఒకప్పుడంటే ఏదైనా బాధ వస్తే అమ్మ దగ్గర కూర్చొని అమ్మ వల్లో తల పెట్టుకొని పడుకొని బాధంతా అమ్మతో చెప్పుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు అమ్మే లేదు కదా, అందుకే నాకు ఒంటరితనం ఒకటే తోడనిపిస్తుంది. అలా ఒంటరిగా బయటికి వెళ్ళొస్తాను. అరే ఎక్కడికి వెళ్తావు నువ్వు? బైక్ తీసుకుని కాసేపు అలా ఒంటరిగా బయట తిరిగేసి వస్తాను. నాకిది అలవాటే రుద్ర. నీ మైండ్ అసలే బాగాలేదంటున్నావు. పక్కనే ఎవరూ లేకుండా అలా ఒంటరిగా ఎక్కడికి వెళ్తావు? తెలీదు కానీ వెళ్తాను. భరత్ జాగ్రత్త, ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి. ఈ భరత్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. ఆ చంద్రికని మరీ ఇంత డీప్గా లవ్ చేశాడా? ఖాళీ పట్టిని రింగ్ని చూస్తేనే ఇలా అయిపోతున్నాడు. ఏంటో ఇవ్వమ్మా, ఈ మందులు వేసుకోండి, 4 రోజుల తర్వాత మళ్ళీ రండి. అలాగే డాక్టర్ గారు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, మా పాపకి ఎందుకు జ్వరంగా ఉంది, కాస్త చూడరా. అలాగేనమ్మా, కూర్చోండి. ఇప్పటికి ఇంజెక్షన్ ఒకటి చేస్తాను, మళ్ళీ వస్తే సిరప్ రాస్తాను, అది 5 ml వేయండి. జ్వరం 106 దాటితే తడిబట్ట పెట్టండి. అలాగే డాక్టర్ గారు. థ్యాంక్ యూ డాక్టర్, ఫీజు ఇదిగోండి. అమ్మా మీరు కూడా వెళ్ళొచ్చు. వెళ్తాను డాక్టర్, చీకట అయింది కదా, ఈ అమ్మాయి కాస్త తోడు ఉంటుందని ఆగాను. రామ్మా వెళ్దాం. నీ పేరేంటమ్మా? చంద్రిక అండి. ఈ టైంలో ఒక్కదానివే వచ్చావు, మీ ఆయన్ని తీసుకురావాల్సింది కదమ్మా. ఏమైందమ్మా? నాకు తోడు నేనే బామ్మగారు, నాకంటూ ఎవ్వరూ లేరు, ఎవ్వరూ రారు. అర్థమైందమ్మా, ఈ ఒక్క మాటతో నీ పరిస్థితి ఏంటో అర్థమైపోయింది. ఏం దిగులు పడకమ్మా, దేవుడంతా మంచే చేస్తాడు. ఈ సమయంలో బస్సులు కూడా సరిగా ఉండవు, వచ్చేటప్పుడు ఎలా వచ్చావమ్మా? ఆటోలో వచ్చానమ్మా. ఆటోలు కూడా ఏం కనిపించడం లేదే, ఇప్పుడు ఎలా వెళ్తావమ్మా? పర్వాలేదులేండి, ఏదో ఒక ఆటో దొరుకుతుంది, అప్పటిదాకా వెయిట్ చేస్తాను, మీరు వెళ్ళండి. భలేదనవమ్మా, ఆడకూతురువి, అందులోనూ చిన్న పాపను పెట్టుకుని ఉన్నావు, నిన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తాను నేను? నిన్నేదైనా బండి ఎక్కించి ఆ తర్వాత వెళ్తాను. అయ్యో మీకెందుకమ్మా శ్రమ? ఇందులో శ్రమే ఉందమ్మా, అదిగో అక్కడ అమ్మవారి గుడి ఉంది కదా, అక్కడికి వెళ్దాం పద, అక్కడైతే ఆటోలు దొరుకుతాయి. పదమ్మా, ఏదో ఒకటి దొరుకుతుందిలే పద, పదమ్మా రా.
ఇక్కడ కూడా ఆటోలు కనిపించడం లేదమ్మా. అదే నేను కూడా చూస్తున్నాను బామ్మగారు. ఏంటండి ఈ టైం లో ఇక్కడ ఉన్నారు? ఆటో కోసం ఎదురు చూస్తున్నాం బాబు. ఇక్కడ ఆటోలు దొరకవమ్మా, ఇంకో 2 కిలోమీటర్లు వెళ్తే గాని ఆటోలు ఉండవు. అయ్యో అవునా, ఇప్పుడు ఎలా? బాబు నువ్వేమీ అనుకోకపోతే తోడుగా వెళ్ళి ఈ అమ్మాయిని కాస్త వాళ్ళ ఇంటి దగ్గర దింపేస్తావా? అయ్యో పర్వాలేదు బామ్మగారు, నేను వెళ్ళిపోతానులేండి. బాబు సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడేవయ్యా, నీ మేలు మర్చిపోలేవు నాయన. ఆ దొంగ వెదవ మాట్లాడుతూ మాట్లాడుతూ మెడలో గొలుసు లాక్కోబోయాడు. బాబు ఒక్క నిమిషం, ఈ అమ్మాయిని కాస్త వాళ్ళ ఇంటి దగ్గర దింపేస్తావా? నేనా? అవును బాబు, ఈ చుట్టుపక్కల ఎక్కడా ఆటోలు గాని బస్సులు గాని లేవు. ఏ దొంగ వెదవో మళ్ళీ వచ్చి మీద పడిపోతాడేమోనని భయంగా ఉంది. ఆడకూతురయ్యా, పైగా పసిబిడ్డతో ఉంది, నీలాంటి మంచి మనిషి ఆదుకోకపోతే ఎలాగయ్యా? ఇదిగో నీకు పుణ్యం ఉంటుంది, కాస్త ఈ పాపను తీసుకువెళ్ళు బాబు, బంగారు తండ్రివి కదా. రామా రా. అబ్బాయి చాలా మంచోళ్ళ ఉన్నాడు, నిన్ను తీసుకెళ్ళి వదిలిపెడతాళ్లే. నేను చెప్తున్నాను కదా, ఆ బిడ్డని ఇలా ఇవ్వమ్మా. నువ్వు కూర్చో చెప్తాను. బిడ్డ జాగ్రత్త అమ్మా. బాబు ఒక్క నిమిషం. ఏం లేదు బాబు, నా జాగ్రత్త నాది, ఎంతైనా ఆడకూతురు కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళు బాబు. అమ్మ జాగ్రత్త అమ్మా, వెళ్ళు. భగవంతుడా, ఇలా అయినా మా ఇద్దరిని కలిపావు అనుకోకుండా, ఎంత గొప్ప వరం ప్రసాదించావు స్వామి.
ఏమైందండి బండి దిగు అది కాదండి బండి దిగమని చెప్తున్నాను కదా దిగు ఏమైందండి అబ్బో నీ వేషాలకి పడిపోవడానికి నేను ఒకప్పటి భరత్ని కాదు అప్పుడంటే నువ్వేంటో తెలియక పిచ్చివాడిలా నిన్ను ప్రేమించి తప్పు చేశాను ఆ తప్పు నేను మళ్ళీ మళ్ళీ చేయను నువ్వు దిగజారిపోయి నా మీద చేయి వేసినా నీ స్పర్శకి మురిసిపోతాను అనుకుంటున్నావా నువ్వంటేనే నాకు అసహ్యం అది కాదండి అనుకోకుండా స్పీడ్ బ్రేకర్ వచ్చి వద్దు అసలు నువ్వు నాకేం చెప్పొద్దు నువ్వు ప్లాన్ చేసావో లేకపోతే ఆ పెద్దావిడ నిజంగానే చెప్పిందో తెలియదు ఆవిడ చెప్పింది కాబట్టే నిన్ను ఇంత దూరం తీసుకొచ్చాను నేనేదో నీ మీద జాలితోనో ప్రేమతోనో బండెక్కించుకున్నాను అనే భ్రమలో ఉండొద్దు రుద్రాణి నాకు వెంటనే ఒక పెళ్లి సంబంధం చూడు ఆ అమ్మాయి ఎవరైనా సరే చంద్రికని మర్చిపోయేలా చేయాలి ఎందుకు ఇలా ఆవేశంగా మాట్లాడుతున్నావు చంద్రికని ఈ ఇంట్లో నుంచి పంపించేశాను నా జీవితంలో నుంచి కూడా పంపించేశాను కానీ నా మనసులో నుంచి మాత్రం పోవడం లేదు ఇంకా తన జ్ఞాపకాలు నన్ను వేధిస్తున్నాయి చంద్రికని మర్చిపోవాలి తనకంటే మంచి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను